ఇవాళ నేను మీ ముందరికి వైజాగ్ బ్యూటీ క్వీన్ అని చెప్పుకోవాలి. బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఫేస్, నిజంగా తనని చూస్తే కూడా మీ హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. సో మరి ఇండస్ట్రీకి వచ్చాక లైఫ్ ఎలా ఉంది? సీతమ్మ ఆకిట్ల సినిమాల చెట్టులో నా ఫేస్ లో మీకు ఏమైనా విలన్ ఫీచర్స్ కనిపిస్తున్నాయా? మిమ్మల్ని విలన్ చూస్తున్నాడు అంటే మనిషే కాదు. ఏమో విలన్ లీడే చేశాను. విలన్ లీడ్ చేశారా? నేను నా శత్రువుని గెలిచాను అనుకున్నాను, కానీ అది నన్ను ఓడించి గర్వంగా నిలబడింది. జనాలు అప్పుడు నన్ను చాలా తిట్టుకొని ఉంటారు, బట్ నేనైతే విలన్ ని కాదు. స్కూలింగ్ లైఫ్ అంతా ఎలా ఉండేది? పెద్ద అయిపోయాం కాబట్టి అరే మళ్ళీ స్కూల్ కి వెళ్ళినా బాగున్నాను ఇప్పుడు అనిపిస్తుంది. మీరు ఇంత యంగ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ స్కూల్ కి వెళ్ళినా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటారు? అస్సలు తీసుకోలేదు. యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ టీచర్. ఎంబీఏలో అయినా సరే ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో చెప్తే రాసుకుంటా. ప్రపోజల్స్ ఆ అంత ఛాన్స్ లేదు ఎవరికి. హాయ్ అన్నా. ఊరుకో హృదయమా అన్న అన్న అనే పదాన్ని ఎలా కనిపెట్టారు? అట్లీస్ట్ మీకు ఎవరి మీద క్రష్ వచ్చిందా? క్రష్ అంటే మన విజయ్ దేవరకొండ. పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి అడుగుతా, చెప్తారా? చెప్తానేమో. పవన్ కళ్యాణ్ కాజువల్ మూవీ నేమ్ గుండె జారి గల్లంత. మరి సీరియల్స్ చేస్తున్న అనూహ్య సడన్ గా ఎందుకు మూవీస్కి వచ్చింది? తెలిసిందే కదా అమ్మాయిలు అంటే వాళ్ళకి ఎట్లా కనిపిస్తామో తెలియదు, ఒక అడ్వాంటేజ్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తారు, అసలు ఆమెలో టాలెంట్ ఉందా లేదా అని కూడా చూడరు. డైరెక్టర్ వాంట్స్, ప్రొడ్యూసర్ వాంట్స్, ఆర్ ద మిడిల్ పర్సన్ వాంట్స్. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఇంట్లో ఎలా కంట్రోల్ చేశారు? మనతో బాగానే ఉంటారు, ఈవెన్ మై రిలేటివ్స్ మనతో బాగానే ఉంటారు. బ్యాక్ స్టేజ్ కి వచ్చేసరికి ఇప్పుడు నేను సీరియల్ చేశానని చెప్పి నేను అనూహ్యనే అవుతా, సీరియల్ చేయకపోయినా అనూహ్యనే అవుతా. నా క్యారెక్టర్ నా దగ్గరే ఉంటది. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి వైజాగ్ బ్యూటీ క్వీన్ అని చెప్పుకోవాలి. అండ్ బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో ఎంత బిజీగా ఉన్నాను సరే మెసేజ్కి రిప్లై ఇచ్చే ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ని పరిచయం చేయడానికి వచ్చానండి. నిజంగా తనను చూస్తే కూడా మీ హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. ఇంతకీ తను ఎవరు అనుకుంటున్నారా? తను ఎవరో కాదు, అనూహ్య గారు. సో ఇవాళ ఈ వైజాగ్ బ్యూటీ వైజాగ్లో మనకు దర్శనం ఇచ్చారు. మరి అనూహ్య లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా అనూహ్య నడి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన బ్యూటిఫుల్ క్వీన్ కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మా వ్యూవర్స్ అందరికి నమస్తే చెప్పేసా? చెప్పేసేయండి. అందరికి నమస్కారం, నేను మీ అనూహ్య సారీ పిల్లి. ఓకే, సో మొత్తానికి అయితే చాలా మంత్స్ తర్వాత దర్శనం అయితే దొరికింది. సో ఏంటండి వైజాగ్ లో ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ అడవిని నడవకపోతే మాకు ఇంకా రోజు గడవదా? రోజు గడవదా? అంతే. నేను ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా బేసిక్ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడ నుంచి వచ్చారంటే మాది వైజాగ్. వైజాగ్ మామూలుగా ఉండదు మరి. ఓకే, సో మీ హోమ్ టౌన్ వైజాగ్ లేకుంటే ఎక్కడ నుంచి వచ్చి వైజాగ్ సెటిల్? ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ వైజాగ్ లోనే. మొత్తం వైజాగ్. మొత్తం. అసలు మాకు దూరం అంటే ఏమిటో కూడా తెలియదు. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ క్వీన్ కి బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు తర్వాత నేను. ఓకే, సో మన క్వీన్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారన్నమాట. ఓకే, మరి పేరెంట్స్ ఏం చేస్తారు? ఫాదర్ బిజినెస్ అండ్ మదర్ హౌస్ వైఫ్. ఓకే, సో మరి అంటే ముగ్గురు సిస్టర్స్ కదా, ముగ్గురులో ఎవరు బాగా చదువుతారు? చదువు విషయానికి వస్తే ముగ్గురు బాగానే చదువుతాము. ఇక్కడ కూడా తగ్గరు మరి. ముగ్గురు బాగా చదువుతాం. ఇప్పుడు ఎవరు పర్వం తీను? అయ్యో నా తీసేయండి.
లేదు, ముగ్గురు బాగానే చదువుతాం. ముగ్గురు బాగా చదువుతారు, దాంట్లో ఫెయిల్ లేదు. ఫెయిల్ మార్క్ వస్తదేమో అని భయపడి బ్యాక్ స్టెప్ వేసింది నేనే. మీరు సో ఫెయిల్ కి కొంచెం దూరంగా ఉంటారు. మీరు ఎగ్జామ్ లో అడిగితే నేను చదువుకొని వచ్చేనా మీకు చూపిస్తా. అబ్బో నేను అసలు బుర్ర కూడా తిప్పను. కావాలంటే మా వాళ్ళని అందరిని అడగండి, క్వశ్చన్ పేపర్ వచ్చిందా పేపర్ ఫిల్ చేసానా అంతే. ఓకే, మేము క్వశ్చన్ పేపర్ వచ్చిందా పేపర్ ఫిల్ చేస్తాం, అంటే క్వశ్చన్ పేపర్ జిరాక్స్ రాస్తుంటాం. వెరీ గుడ్. ఓకే, మరి ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ బేసిక్ గా ఇందాక చెప్పాను కదా ఫెయిల్ అన్న మార్క్ వెనకబడతాను అని, ఎందుకంటే సీఏ చేశాను అన్నమాట. ఓకే, సో ఐపీసీసి లెవెల్ కి వచ్చాను. మాకు తెలియదండి, మీరు అలా అడిగితే నేనే తప్పు చెప్పానా అనుకుంటున్నా. సో ఆ బుక్స్ చూసి చాలా భయం వేసింది, ఒక్కొక్కటి ఇంత ఇంత ఉండే. ఓకే, సో అంత లా బుక్ బయట సోన్పాపిడి ఎక్కువ వస్తుంది తెలుసా? ఇప్పుడు అదే దానికి ఇచ్చేసాను ఆల్రెడీ. ఓకే, సో సిఏ అంటే సినిమా యాక్ట్రెస్ గా తీసుకున్నా, సినిమా యాక్ట్రెస్ చార్టెడ్ అకౌంటెంట్ కన్నా. ఓకే, మీకు ఏది ఫేవర్ ఉంటే అది అంతే, అలా రాసుకోవాలి. బ్రిలియంట్ స్టూడెంట్. ఓకే, చూసారా ఇప్పుడు మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎవరు బ్రిలియంట్? మీరే టాప్ 1. వాళ్ళు అసలు పోటీలో కూడా రారు. స్కూలింగ్ లైఫ్ చాలా బాగుండేది. యాజ్ వి ఆల్ నో ఇప్పుడు పెద్ద అయిపోయాం కాబట్టి అరే మళ్ళీ స్కూల్ కి వెళ్ళినా బాగున్నాను ఇప్పుడు అనిపిస్తుంది. మీరు ఇంత యంగ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ స్కూల్ కి వెళ్ళినా తీసుకోవచ్చు. ఎందుకు తీసుకుంటారు? అస్సలు తీసుకోరు. అసలు స్కూల్ కి ఎలా చేయట్లే టీచర్ గానా? అయితే ఇంకా సినిమాలు సీరియల్ వదిలేసి టీచర్ జాబ్ చేయనా? టీచర్ చాలా మంచి జాబ్ అండి, మిమ్మల్ని చూడడానికన్నా రోజు క్లాస్ ఫుల్ అవుతది. మిమ్మల్ని చూడడానికన్నా క్లాస్ ఫుల్ అవుతది. చిన్న పిల్లలు మా చెల్లెళ్ళే నాకు భయపడరు, ఇంకా స్టూడెంట్స్ ఏమన్నా భయపడతారు? మిమ్మల్ని చూస్తే భయపడతారండి, ఇష్టం పెరుగుతుంటది గానీ. ఓకే, మరి అంటే స్కూలింగ్ డేస్ లో ఎలా ఉండేవారా, లైక్ అల్లరి ఉండేదా ఎక్కువ? స్కూలింగ్ డేస్ లో అసలు ఇలా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు ఎప్పుడు బెల్ అవుతుందా స్పోర్ట్స్, త్రోబాల్ ఎక్కువ ఆడేదాన్ని. స్పోర్ట్స్ అంటే ఉయ్యాలు ఉగేయాలి, స్పోర్ట్స్ ఆడేయాలి, క్యారమ్స్ అంటే మరీ ఎక్కువ గేమ్స్ కి ప్రిఫర్ చేయకపోయినా త్రోబాల్ అవి ఆడేదాన్ని. చదువు కన్నా ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తే స్కూల్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి బ్లాక్ అయిపోయింది. ఓకే, మరి స్కూల్ తర్వాత కాలేజ్ లైఫ్, ప్రతి ఒక్కరికి కాలేజ్ లైఫ్ లో చాలా మెమరీస్ ఉంటాయి, అండ్ మీకు ఎలాంటి మెమరీస్? నాకు కాలేజ్ కన్నా స్కూల్ లోనే ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. ఓకే, అంటే స్కూలింగ్ లోనే ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఏంటంటే కల్మషం లేకుండా ఉంటారు అంటారు కదా. అంటే అక్కడ కల్మషం వచ్చిందా? వచ్చింది చాలా. అమ్మో, ఇంటర్ తర్వాత ఇంకా అందరూ ఇప్పటికీ కూడా నాకు ఇంటర్ ఫ్రెండ్స్ టచ్ లో లేరు, టెన్త్ వాళ్ళే టచ్ లో ఉన్నారు. అయ్యో, అంటే ఇంటర్ లో మీకు ఫ్రెండ్స్ లేరా? ఇంటర్ లో ఉండే తక్కువ కంపారిటివ్లీ టెన్త్ కన్నా. సో ఫ్రెండ్స్ అనే కాదు, ఇంటర్ జర్నీ కూడా చాలా బాగుంది. ఇంకా తర్వాత బీటెక్? బీటెక్ లేదు, బీకామ్ చేశాను. ప్యారలల్ గా సీఏ చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసేసాను. మరి అంటే కాలేజ్ లైఫ్ కదా బీకామ్, డిస్టెన్స్ లోనే అయిపోయింది నాదంతా పడుకోవడం. సరే ఎంబీఏకి వచ్చేయండి, ఎంబీఏ లో అయినా సరే ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో చెప్తే రాసుకుంటాం. ప్రపోజల్స్ అంత ఛాన్స్ ఇవ్వలే ఎవరికి. హాయ్ అన్నా, ఎలా ఉన్నారు అన్న అనేస్తుంటాం కదా. అన్న అనే పదాన్ని ఎలా కనిపెట్టారు? అంతే కనిపెట్టాలి మా లాంటి కోసం, లేదంటే అందరూ వెనకతలు వచ్చారు అనుకోండి. అంటే ఎప్పుడు కూడా ఒక అబ్బాయి వచ్చి మీకు ప్రపోజ్ చేయలే? అసలు ఆ ఛాన్స్ ఇవ్వలే ఎంబీఏకి వచ్చాక. అసలు ఏంటి, పోరా అంటే అయిపోయి పోరా అంటారా? అంతే, వాడు ఎంతో కష్టపడి ఇష్టపడి ముందరికి వస్తే పోరా అంటారా? మరి అనాలి, లేకపోతే చిన్నగా మాట్లాడితే చాలు అంతే, ఏమో హోప్ ఇచ్చింది అని చెప్పి చుట్టూ తిరిగి మమ్మల్ని అనుకుంటారు కదా. ఓకే, అమ్మాయిలే అంటారు. అంటే మీకు కూడా ఎవరి మీద క్రష్ అనేది రాలేదు? అస్సలు లేదు. అస్సలు లేదు, అస్సలు వద్దు. ఇంతకి మా అనూష్య రిలేషన్ లో ఉన్నారా లేదా? సింగిల్. సింగిల్ టు మింగిల్? ఎస్. ఓకే, నాట్ రెడీ టు మింగిల్ సింగిల్ అంటే నాట్ రెడీ టు మింగిల్ అంటే ఏంటండి? ఏమన్నా ట్రాజెడీయా, లేకుంటే ఎవరైనా చూసి మీరు ఏమన్నా స్టాప్ అయిపోయారా? అలాని కాదు, నార్మల్ గా ఇప్పుడు ప్రతి దాంట్లో సపోర్టివ్ గా ఉండడం అది దొరకడం అదృష్టం ఉండాలి. మేబీ అదృష్టం ఎక్కడుందో తెలియదు. కళ్ళ ముందరే ఉండొచ్చు అండి, గుర్తుపట్టండి. అంటే నేను కాదు, మీ సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని చూసే వాళ్ళు. చూద్దాం ఎవరైనా.
ఓకే, మరి కాలేజ్ లైఫ్ అయిపోయాక చార్టెడ్ అకౌంటెంట్ అని చేరారు, మళ్ళీ ఎందుకు మీరు మూవీస్ లోకి రావాలి అంటూ? నాకు మా తాతయ్య దగ్గర నుంచి ప్యాషన్ వచ్చింది. తాతగారు? తాతగారు. ఆయన చాలా యాక్టివ్ గా ఉండేవారు. అప్పట్లో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ కదా, సో ఆయన అవి ఎక్కువ చేసేవారు. సో ఆయన జీన్స్ వచ్చింది నాకు ఎందుకో, ఆయన లాగా యాక్టివ్ గా ఉండడం, అన్నిట్లోని ఉండడం, సో ఎందుకో ఇలా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. అప్పట్లో టిక్ టాక్ చేసినప్పుడు ఇంకా చిన్న సూపర్, సో టిక్ టాక్ చేయడం వల్ల కొంచెం ఫేమ్ వచ్చింది కదా, అది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గా కన్నా ఒక లైఫ్ ఎంత వరకు వెళ్తుందని చూసుకోవాలి కాబట్టి, సో ఇంటూ సీరియల్స్, మూవీస్ అలా. ఓకే, బట్ బేసిక్ గా ఎంబీఏ చదివారంటేనే ఇంట్లో వాళ్ళకి ఒక ఇంప్రెషన్ ఉంటుంది, నా కూతురు జాబ్ చేసి మంచి ప్యాకేజ్ తీసుకొస్తుంది, ఇట్లా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు కదా. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఇంట్లో ఎలా కంట్రోల్ చేశారు? రీసెంట్ గానే మా పక్క షాప్ అతను, వాళ్ళ కొడుకు సీఏ అయ్యారు. ఓకే, నాట్ కొడుకు, కజిన్. సో నేను అడిగా ఎంత సాలరీ వస్తుంది అని చెప్పి, ఇప్పుడు ఒక 80 వస్తుంది అన్ని పోను అన్నారు. ఓకే, సో అమ్మతో ఆయన వెళ్ళిపోగానే మీ కూతురు ఆల్రెడీ 80 ఎప్పుడో సంపాదించేసింది కదా అన్నాను. సో ఇట్ ఇస్ నాట్ మ్యాటర్ ఆఫ్ సీఏ నా ఇదా అని కాదు, ఏ ఫీల్డ్ లో మనం ఎంత హ్యాపీగా ఉన్నామో, అంటే ఏ ఫీల్డ్ లో హ్యాపీగా ఉన్నాం అనేది ఓకే, బట్ బేసిక్ గా పేరెంట్స్ కి ఏంటంటే యాక్టింగ్ లో ఉన్న రెస్పెక్ట్ ఒకలా తీసుకుంటారు, జాబ్ చేసే రెస్పెక్ట్ ఒకలా తీసుకుంటారు కదా. మరి అంకుల్ ఆంటీని ఎలా కన్విన్స్ చేస్తున్నారు? కన్విన్స్ చేయగలిగా అసలు ఆ స్టేజ్ నుంచి చాలా బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు నేను జాబ్ అన్నానంటే ఇంకా సీరియల్స్ కి గానీ మూవీస్ గానీ నో చెప్పాలి. ఓకే, అంటే జాబ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇఫ్ ఐ మీన్ టు జాబ్ అంటే సీరియల్స్ కి రావడం కష్టం. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో చిన్న అని చెప్పాను కదా, ఐ హావ్ లాట్ ఆఫ్ టైం టు గెట్ మ్యారీడ్ టు సమ్వన్. సో మీరు మాటల్లో ఒకటి అన్నారు, మీ ఇద్దరు సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఒక సిస్టర్ కి అయింది, ఒక సిస్టర్ కి అయింది, అందుకే లాట్ ఆఫ్ టైం. సిస్టర్స్ ముగ్గురు ఉన్నాను. సెకండ్ సిస్టర్ కి ఎలా కాదన్నా ఇంకొక 2 ఇయర్స్ అయినా పడుతుంది. మీరు కావాలనే 2 ఇయర్స్ ఎక్స్ట్రా ఏదో కావాలనే 2 ఇయర్స్ పెంచుతారు కదా మీ సిస్టర్ కి. ఎంచాలి మరి, నాకు ఇంకా 2 ఇయర్స్ అడిషనల్ అయ్యి ఒక 3-5 ఇయర్స్ తర్వాత చేసుకుందాం అని చెప్పి. ఓకే, సో బేసిక్ గా ఒక అమ్మాయి బాగుందంటేనే జనరల్ గా వచ్చి ప్రపోజ్ చేయడం, ఫ్లర్టింగ్ చేయడం జరుగుతాయి కదా. సో మీకు ఎప్పుడైనా ఫ్లర్టింగ్ చేశారు ఎవరైనా వచ్చి? స్కూల్ డేస్ లో చాలా. స్కూల్ వద్దు, స్కూల్ వద్దు, స్కూల్ వద్దు. ఇంటర్ లో? ఇంటర్ కూడా వద్దు. ఇప్పుడు కావాలి. yes 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 ఇప్పుడే కావాలి. యా ఇప్పుడు, అంటే ఇప్పుడు మీరు మెచ్యూర్డ్ బాగా ఆలోచిస్తారు. స్కూల్ డేస్ అనుకోండి, జోవియల్ టాక్స్ వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా, అంత సీరియస్ గా ఎవరు లేరు. సీరియస్ గా లేరా? లేరు. ఏయ్ బయటికి రాను ఫస్ట్, నిన్నే నిన్నే చెప్పండి. అంటే సీరియస్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే ఓపెన్ ఫ్లర్ట్ చేస్తారు. ఏ పోరా అంటే నెక్స్ట్ ఇంకొక అమ్మాయికి మిమ్మల్ని ముందర పెట్టుకుని పక్కన ఇంకొక అమ్మాయి కూడా ఫ్లర్టింగ్ చేస్తారా? అంతే. ఇప్పుడు మా కాలేజ్ వాళ్ళు ఉన్నారు, నాతో చాలా జోవియల్ గా మాట్లాడతారు, పక్కన చూస్తే వాళ్ళకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. జెన్యూన్ గా వచ్చి ఫ్లర్ట్ చేయొచ్చు కదా, తట్టుకోలేరా? జెన్యూన్ గా ఉంటే అప్పుడు చూద్దాం. చూద్దాం ఏమో. అట్లీస్ట్ మీకు ఎవరి మీద క్రష్ వచ్చిందా? క్రష్ అంటే మన అందరూ కాదు, విజయ్ దేవరకొండ బ్యాగ్ తీసేసుకోవాలి. వాళ్ళ మీద క్రష్ అమ్మాయిలందరూ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ ఇట్లానే వెళ్ళిపోతే మళ్ళీ జీవితాలు ఏమవ్వాలి? అంతే మరి. అంతే మరి, మీరు ఫ్లర్ట్ చేయలేదు కదా. ఫ్లర్ట్ చేస్తేనే నాంది. మరి ముందు నాకు తెలియదు కదా. సరే, అనూహ్య ఒక రిలేషన్ ని తీసుకోవాలంటే ఒక అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అయితే నేను పెద్ద పెద్దగా ఏం చెప్పను, నన్ను అర్థం చేసుకుంటే చాలు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ నన్ను చిన్న పిల్లలా చూసుకుంటే చాలు. అంటే ఈ రెండే? అంతే, చాలా సింపుల్. వెరీ సింపుల్, కానీ అలా ఉండరే. అంటే ఏ చిల్ ఈ అమ్మాయిని చిన్న పిల్లలా ఎవరు చూసుకుంటారు, షీస్ గ్రోన్ అప్, ఇంకా కిడ్ లా ఎవరు చూస్తారని. సో రిలేషన్షిప్ అంటేనే లాట్ ఆఫ్ కేరింగ్, ప్యాంపరింగ్ కదా. సో ఆ రెండు ఉంటే నాకు చాలా ఇంకేం వద్దు. అండ్ మీరు ఒక మాట అన్నారు, నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ అని. మరి ఫ్రెండ్షిప్ ఎందుకు మీకు సెట్ అవ్వలేదు? సెట్ అవ్వలేదు అంటే ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ది బెస్ట్ కొంతమందే ఉన్నారు అన్నమాట. బెస్ట్ జోన్ ఎందుకు చాలా తగ్గింది? బెస్ట్ జోన్ ఏంటంటే నా గ్రోత్ ని వాళ్ళు చూడగలరు. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే మనతో బానే ఉంటారు, ఈవెన్ మై రిలేటివ్స్ మనతో బానే ఉంటారు. బ్యాక్ స్టేజ్ కి వచ్చేసరికి షీస్ గ్రోయింగ్ అప్ అని చెప్పి ఉంటారు. సో
అది మనకు తెలుస్తుంది కదా మాటల్లోనే ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి. సో నా ఫ్రెండ్స్ జోన్ లో అందుకే నేను మెయింటైన్ చేసే సర్కిల్ చాలా చిన్నది అన్నమాట. ఓకే, సో నా గ్రోత్ ని చూడగలరు, నేను ఇంకా గ్రో అవ్వాలి అని కోరుకునే వాళ్ళని మాత్రమే నమ్ముతాను అన్నమాట. ఓకే, ఫ్రెండ్స్ అంటే ఇలా చెప్పారు, బట్ వెన్ కమింగ్ టు రిలేటివ్స్ చాలా మంది జిగ్ 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 అన్నారు కదా, సో ఎలాంటి మాటలు వచ్చేటివి, ఏం జరిగాయి? మాటలు చెప్పకూడదులే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసారంటే నో ప్రాబ్లం, దే ఫీల్ ప్రౌడ్, దే విల్ ఫీల్ ప్రౌడ్. నాకు మనసులో ఎటువంటి ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు నేను సీరియల్ చేశానని చెప్పి నేను అనూహ్యనే అవుతా, సీరియల్ చేయకపోయినా అనూహ్యనే అవుతా, నా క్యారెక్టర్ నా దగ్గరే ఉంటది. ఇప్పుడు సీరియల్ చేశానని చెప్పి ఏదో అంత షోయింగ్ నేను ఇవ్వను, బట్ వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతారో నాకు తెలీదు, ఏదో థింగ్ చేసేస్తుంది అని చెప్పి. సో జరుగుతుంటాయి కదా కజిన్స్ లో కొంచెం గొడవలు, అలా కొన్ని కొన్ని జరిగాయి. ఓకే, ఆ గొడవ ఏంటో మాత్రం చెప్పరా, ఎందుకు వచ్చింది జస్ట్ సినారియో చెప్పొచ్చు, ఇది ఇంకా పిచ్చ వైరల్ అయిపోతుంది. వైరల్ అంట ఇదే కావాలి కాదు మా ఫ్యామిలీలో. ఓకే, నన్ను అక్కడ అందరూ చూస్తారు, చెప్పండి చెప్పండి. ఏం లేదు, జస్ట్ నార్మల్ గానే చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా, దాంట్లో ఎందుకు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పి మేము ఎప్పుడు, ఈవెన్ మై పేరెంట్స్, I should really feel proud of them. Okay. ఎప్పుడు కూడా ఎవరైనా బాగుండాలని అనుకుంటారు, బట్ అది ఎలా పోర్ట్రే చేస్తారంటే వీళ్ళే చెడగొట్టేసారు అంటారు అన్నమాట. ఓకే, పేరెంట్స్ మీద ఒక బ్లేమ్. బట్ టు బి హానెస్ట్, ప్రతి అమ్మాయికి లైఫ్ లో ఫాదర్ అంటే ఒక ఎమోషన్. అవును, అంటే తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కన్నా గొప్పదనే ఫీలింగ్ లో ఉంటారు అమ్మాయిలు. అవును, మరి మీ ఫాదర్ తో మీకున్న బాండింగ్ ఎలాంటిది? మా ఫాదర్ చాలా సైలెంట్, అంటే ప్రేమ కనిపిస్తది ఎలా అంటే మాటల్లో గానీ అలా ఉండదు, చాలా సైలెంట్. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ వేసామంటే దాని ఆన్సర్ మనం ఎంతసేపు అక్కడ నించున్నా రాదు. ఆయన వాంటెడ్ గా, అంటే ఆయన ఏంటంటే ఏదైనా వీళ్ళకి తెలుసు చేయగలరు, ఇఫ్ వీఆర్ గోయింగ్ ఇన్ అ రాంగ్ వే ఆయన చెప్తారనమాట, ఇలా కాదు అలా చేయండి అని చెప్పి. సో ఫాదర్ అయితే ఉండేది ఎక్కువ అమ్మ 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 అంటూ ఉంటా ఇంట్లో ఉన్నప్పుడు, బట్ ఇన్ కేస్ షూట్స్ అప్పుడు నేను హైదరాబాద్ వస్తే మాత్రం ఐ విల్ మిస్ మై డాడ్. అయ్యో ఆంటీ, అంటే ఎలా అంటే డాడ్ కి ఈ టైం కి టీ పెట్టిస్తాను, ఈ టైం కి డాడ్ వచ్చి తింటారు, కుకింగ్ చేస్తాను ఇలా అన్నమాట. సో అక్కడికి వెళ్ళాక కూడా అరే ఈ టైం కి మా డాడీకి ఇది ఇచ్చేదాన్ని, డాడీ లేరు అని చెప్పి. సో ఆఫ్టర్ వీక్ గ్యాప్ ఇంటికి వస్తాను కదా, ఆ ఫాదర్ కి ఇచ్చే హగ్ మాత్రం నాకు చాలా చాలా ఇష్టం. అండ్ మా డాడీ ఎక్కువ మాట్లాడరని చెప్పాను కదా, సో ఎప్పుడైనా పడుకున్నప్పుడు లేపారంటే ఇంత క్యూట్ గా లేపుతారంటే ఒక ముద్దు పెట్టి లేపుతారు అంతే, ఇంకా అంతకన్నా నాకు డాడీ కోసం చెప్పడానికి రాదు. బట్ బేసిక్ ఏంటంటే ఇంకొక విషయం, ముగ్గురు ఆడపిల్లలు జనరల్ గా ఇంట్లో ఒక అమ్మాయికి ఏదైనా ఇబ్బంది వస్తే పేరెంట్స్ కి కొన్ని, అంటే కొన్ని ఒక సర్టెన్ బౌండరీ వరకే షేర్ చేసుకుంటారు, బట్ ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు కదా, మరి మీరు ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా లైక్ మీరు ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా ఫ్రీగా ఎవరితో ఎక్కువ బాండింగ్? మేమా, మేము సిస్టర్స్ ముగ్గురమే మాట్లాడుకుంటాం. పేరెంట్స్ యాక్చువల్లీ మా ఫాదర్ మా వరకు తీసుకురారు అసలు. ఓకే, మీరు ఇన్ వాలంటీర్ గా నేను వెళ్ళి డాడీ ఏంటి 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 అంటే అప్పుడు చెప్తారేమో తప్ప. మీ ఇష్యూస్? మా ఇష్యూసా? మా ఇష్యూస్ మోస్ట్లీ మమ్మీ మేము ముగ్గురం చూసుకుంటాము. ఓకే, ఆయన దగ్గరికి డాడీ వరకు అంటే మేల్ ఫ్యాక్టర్ తో ఉండే బాండింగ్ వేరు కదా, యాజ్ ఎ బ్రదర్ గా ఉండొచ్చు, అంత ఇష్యూస్ ఏం రాలేదు. బట్ ఉన్న చిన్న చిన్నవైనా సరే మేము మేము ముగ్గురమే డీల్ చేసేసుకుంటాము. ఓకే, అండ్ అమ్మతో నేచర్ ఎలా ఉంటుంది? అమ్మ సూపర్, అసలు కొట్టరు. చిన్నప్పుడు ఏదైనా చేస్తే దువ్విని ఇక్కడ పెట్టుకునేవారు తలకి, ముగ్గురికి జడలు వేసేవారు కదా, ఏదైనా అంటే పట్టాస హెడ్ షాట్ అని ఇస్తారు అంతే. పెద్ద అయిపోయిన తర్వాత ఎప్పుడు కొట్టలేదు అమ్మ. ఓకే, ముగ్గురితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, నాలాగే పొట్టిగా క్యూట్ గా ఉంటారు. అవునా? డాడీ వచ్చి మీలా హైట్ గా ఉంటారు. మీరు క్యూట్ గా ఉంటారంటే మీరు ఒప్పుకోలేదు, లాస్ట్ ఒప్పుకున్నారు ఏమో అన్నారో లేదో వినలేదు. నా కళ్ళతో చూడండి, నా కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. ఓకే, సో మరి ఇండస్ట్రీకి వచ్చాక లైఫ్ ఎలా ఉంది? ఇండస్ట్రీలోకి వచ్చాక లైఫ్ బాగానే ఉంది. లైక్ నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్టు. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ స్ట్రగుల్ ఇండస్ట్రీకి రావడానికి? స్ట్రగుల్ ఏం లేదు, లక్కీగా. రెడ్ కార్పెట్? రెడ్ కార్పెట్ కూడా కాదు, బ్లూ
గ్రీన్ అన్ని చెప్పేసేయండి. అలా ఏం లేదు అంటే నా ప్రొఫైల్ సమ్హవ్ సీరియల్స్ లోకి వెళ్ళింది. మూవీస్ అంటే ఇప్పుడు నేను మీకు తెలుసు కదా, మీకు ఒకవేళ నచ్చాను అనుకోండి మీరు ఇంకొకరికి చెప్తారు. సో అలా వచ్చిన ఆఫర్స్ తోనే కొన్ని కొన్ని చేశాను. సీరియల్ వచ్చేసరికి నా ప్రొఫైల్ ఆల్రెడీ వెళ్ళింది. సో అలా జెమినీలో యాక్చువల్లీ హీరోయిన్ గా చేయాల్సింది ఒక సీరియల్ కి కోవిడ్ టైమ్ లో వచ్చింది కరెక్ట్ గా. సో కోవిడ్ నాకు అన్యాయం చేసింది, అయ్యయ్యో దాని వల్ల ఒక సీరియల్ లో మంచి హీరోయిన్ మిస్ అయ్యామే. ఏం కాదు, ఇంకో సీరియల్ లో చేస్తానేమో. యా, అండ్ ప్రెజెంట్ చేస్తున్న సీరియల్ ప్రెజెంట్ అయితే జాన్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. అన్న సీరియల్ స్టార్ట్ అవుతుంది. అన్న? yes. మీరు చెల్లి కాదు కదా? చెల్లే. అబ్బా, అన్నకే కదా? అన్నకే, మాకందరికి కాదు. ఏమో ఆల్ ఇండియన్. ఏ తూచ్ తూచ్. ఓకే, అంతకు ముందు ఒక సీరియల్ చేశారు కదా, సీతమ్మ ఆకిట్ల సినిమాల చెట్టులో. నా ఫేస్ లో మీకు ఏమైనా విలన్ ఫీచర్స్ కనిపిస్తున్నాయా? మిమ్మల్ని విలన్ చూస్తున్నాడంటే ఆడు మనిషే కాదు. ఏమో విలన్ లీడే చేశాను. విలన్ లీడ్ చేశారా? సో జనాలు అప్పుడు నన్ను చాలా తిట్టుకొని ఉంటారు, బట్ నేనైతే విలన్ ని కాదు. మిమ్మల్ని జనాలు విలన్ గా చూసినా హార్ట్ బ్రేక్ చేసుకొని చూస్తారు. ఏమో అప్పుడు ఊరికే నా ఫ్రెండ్ తో లైవ్ కి వచ్చినప్పుడు ఇంకా ఆమెతో తిరగద్దు, ఆమెతో మాట్లాడద్దు అంటే ఇట్ రియలీ. ఓకే, బట్ నో నో నో, మీ నేచర్, మీరు మాట్లాడే విధానం చూస్తే యు ఆర్ సో సాఫ్ట్. నాకు మీరు ఎలా కనిపిస్తున్నారో తెలుసా? ఫ్లర్టింగ్ కాదండి, మీకు కూడా చెప్తున్నా, గజనీ సినిమాలో ఆ సీన్ లా ఉన్నారు. ఎవరన్నా అన్నారు మిమ్మల్ని ఆ సీన్ లా ఉంటారని? అందుకే డౌట్ వస్తుంది నాకు, అవునా కాదా. అక్కడ కెమెరా లో నుంచి ఇట్లా చూస్తున్నా, ఏంటి ఆ సీన్ వచ్చిందా, అనూహ్య వచ్చిందా, రీచెక్ రీచెక్ అని తిరుగుతున్నా. వేసుకుంటారు మన వాళ్ళందరూ. హే, నో నో, ట్రూత్. ఆ కెమెరాలో చూడండి, మీకు ఫ్రేమ్ లో కనిపిస్తుంది, పక్కన ఇంకొక ఫోటో కూడా వేస్తున్నా, ఆ సీన్ లా ఉందా లేదా? ఆ సీన్ ఎంత బాగుంటారు అంటే మా అనుష్య బాగురా? ఏమో ఏమో ఏంటంటే మీకు తెలియదు, మార్కెట్ లో మీకు మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. కమెంట్ చేసింటారు ఆల్రెడీ. మరి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు కదా ఇన్స్టాగ్రామ్ లో, ఏంటి ఇన్స్టాలోకి వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రాలే. ఓకే, బట్ మీరు అలా చూస్తే చాలు, మేము ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. ఎందుకు అవుతారు అలా? మా వీక్నెస్ అండి, మా వీక్నెస్ మీద కూర్చున్నారు వచ్చి. అంటే ఇది సోషల్ మీడియాలో జస్ట్ పోస్ట్ పెడితే సరిపోద్ది కదా, ఇలా కళ్ళతో మీరు పోస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్ లో, కానీ అబ్బాయిలకి హార్ట్ లో. అదే లైవ్ లో ఉండుంటే బోల్డ్ మంది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం. మీ దర్శనం దొరకక వైజాగ్ వచ్చామంటే అర్థం చేసుకోండి, 160 కాకుండా ఇంకా క్రాస్ అయిపోయేది. మీరు మీకు ఒకటి చెప్తాను, జనరల్ గా చాలా మంది అంటారు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. సో మీ పోస్ట్ లో ఒక నెంబర్ అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. అక్కడ మీరు లెస్ యాక్టివ్ ఉండడం వల్ల మాకు కనిపించట్లేదు అంతే. అంటే టిక్టాక్ లో ఉన్నప్పుడు ఫుల్ యాక్టివ్ ఉండే, ఇన్స్టా వచ్చేసరికి కొంచెం నాదే తగ్గింది. దట్స్ టోటలీ మై ఫాల్ట్. అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పెడుతూ ఉంటా, అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటా. మరి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక సో ఎలా ఉంది మార్కెటింగ్? బాగుంది అంటే ఇప్పుడు మూవీస్ ప్రమోషన్స్ గానీ ఏదైనా మనతో చేపిస్తారు కాబట్టి ఫైనాన్షియల్ గా వస్తుంది. అది ఓకే. సెల్ఫ్ ప్రమోషన్? సెల్ఫ్ ప్రమోషన్ అంటే లైక్ మీ పోస్ట్ లో మీరు పోస్ట్ చేసుకుంటా, రీల్స్ చేస్తారు, డాన్స్ చేస్తారు? చేస్తాం, అది అంటే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. అంటే మీకు ఇష్టం ఉండి ఇస్తున్నారా, లేకుంటే మేము చూడాలనుకుని అర్థం చేసుకుని ఇస్తున్నారా? మీరు చూడాలని కాదు, నాకు ఇష్టం ఉండి నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే ఒక పోస్ట్, ఒక డాన్స్, ఒక రీల్, ఒక పిక్చర్ పోస్ట్ చేస్తా. సో ఫస్ట్ డాన్స్ గురించి చెప్పండి, మీకు డాన్స్ ఎవరు నేర్పించారు? చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద వేయడమే తప్ప ఎక్కడ నేర్చుకోలేదు. ఉంది కదా మీకు డాన్స్? నాకు నిజంగా డాన్స్ వచ్చా? రాదా? జనాలు కొంతమంది డాన్స్ రాదంటారు, ఏది నమ్మాలో తెలీదు. వచ్చు వచ్చు వచ్చు. వచ్చా? వస్తే వచ్చింది, లేకపోతే లేదు. రాదు అని ఎందుకు అంటున్నారు? ఏమో అంటే కామెంట్స్ చూసి కొంచెం నెగటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఏమో రాదేమో, నేనే ఎక్కువ వేస్తున్నానా? ఇన్ఫాక్ట్ వేసినప్పుడు కూడా ఇది డాన్స్ ఏనా అనుకుంటుంటా, తర్వాత వీడియో చూసినప్పుడు ఓకే డాన్స్ ఏ వేసాను. ఓకే, మరి ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియా, సోషల్ మీడియా ఏంటంటే జడ్జ్మెంట్స్. అంటే ఇక్కడ జడ్జ్మెంట్ అంటే ఎగ్జామ్ రాసి వచ్చే వాళ్ళు ఉండరు, జడ్జ్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా జడ్జ్ ఈమె కొంచెం ఓవర్, ఈమె గుడ్, ఈమె బెస్ట్, ఈ కొంతమంది ఒకలా ఉంటారు. సో ఈ జడ్జెస్ అందరూ మీకు జడ్జ్మెంట్ ఇస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ పాజిటివ్? పాజిటివ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది వెంటనే. అంటే ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే ఓకే నచ్చుతుంది చేద్దాం అనిపిస్తుంది. కిందనే నెగిటివ్ కామెంట్ చూసేసరికి నో,
ఇంకొద్దులే మనకి ఎందుకు అవసరమా అనిపిస్తుంది. హర్ట్ అవుతుంటారా? హర్ట్ అవుతాం, బట్ నేను ఎక్కువ నాకు ఆల్మోస్ట్ ఒక 90% చెప్పొచ్చు పాజిటివే వస్తాయి, 10% ఎప్పుడో నెగటివ్ వస్తుంది. సో 90% పట్టించుకోవడం బెటర్ అని చెప్పి సింపుల్ గా నేను నెగటివ్ కమెంట్స్ డిలీట్ చేసేస్తా. అంతే, అంటే ఇప్పుడు ఆ కమెంట్ ఒకళ్ళు చూస్తారు, ఇంకొక నెగటివ్ పర్సన్ వచ్చి ఇంకో నెగటివ్ కమెంట్ చేస్తారు, ఆ నెగటివిటీ స్ప్రెడ్ అవుతుంది తప్ప ఇంకేం ఉండదు కాబట్టి సింపుల్ గా డిలీట్ చేసేస్తా. అండ్ కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్, వాట్ మేక్స్ యు సో హ్యాపీ? సో హ్యాపీ, యా, మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు? అంటే సిచ్యువేషనా లేకపోతే తినే ఐటమ్సా? ఎనీథింగ్. చాక్లెట్స్, ఓకే, చాక్లెట్స్ మేక్స్ మీ హ్యాపీ. హ్యాపీ చిన్న పిల్లలు అంటే ఇష్టం. చిన్న పిల్లలు అంటే ఇష్టం, ఓకే. సిచ్యువేషన్ లో, సిచ్యువేషన్ లో కాదు, నార్మల్ గా ఎదురుగా చిన్న పిల్లలు ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా అక్కడ అది మర్చిపోయి వాళ్ళతో ఆడుకుంటాను. అందరూ చిన్న పిల్లలు అంటారు? అవసరం లేదు, మా ఇంట్లో ఇద్దరు సిసింద్రీలు ఉన్నారు. అంటే మూడో వాళ్ళకి ఎంట్రీ లేదా? వద్దులేండి, అప్పుడే వాళ్ళిద్దరితో పడలేకపోతున్నారు. కావాలంటే వాళ్ళిద్దరిలో మిమ్మల్ని ఒకరికి ఇచ్చేస్తాము, చూసుకోండి. ఓ, మీ పిల్లలలో మాకు ఇచ్చేస్తారా? మా పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆల్రెడీ నాకు ఏదో పెద్ద ఏజ్ ఉంది అనుకుంటున్నారు. బయట చిన్న పిల్లలా ఉన్నానని తెలియదు. అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు. ఓకే, ఇద్దరు పిల్లలు, అనూహ్య పిల్లలు కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాదు కాదు, విన్నారా? కాదు అన్నవాడు. కాదు కాకు దీర్ఘమిస్తే కాదు. ఓకే, అండ్ లైక్ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారు? కోపం వస్తే ఒకప్పుడు గట్టి గట్టిగా అరిచేసేదాన్ని. నాండా అనూహ్యదా? కానీ ఇప్పుడు అరవడానికి ఆ వాయిస్ కూడా రావట్లే. మీరంతా అరిచిన ఆ వాయిస్ లో స్వీట్నెస్ వచ్చేసింది. సో జనాలకి సరే కోపం అనిపించదు. ఎట్లా ఎట్లుంటది మీ అగ్రెషన్? కోపం వస్తే అరిచేస్తా, అంటే నాకు ఏదైనా బాగా హర్ట్ అయితేనే అరుస్తా. సిల్లీ సిల్లీ థింగ్స్ కి అసలు పట్టించుకోను. ఓవర్ కోపం వచ్చిందంటే ఇంకేదో ఒకటి నువ్వు ఇలా చేసావు నాకు నచ్చలేదు అనే చెప్పేస్తా. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు కాకపోతే ఎప్పుడుకో ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి అలా గిఫ్ట్ బాక్స్ అలా ఇస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది అంటే సిచ్యువేషన్ మర్చిపోతాం. నేను లిటరలీ నిన్న ఏం జరిగిందో మర్చిపోతాను. సో నిన్న జరిగిందంటే ఏం జరిగిందని అడుగుతాను తిరిగి వచ్చి. గుర్తుంటా కదా? మీరు గుర్తుంటారు, ఇంత స్మార్ట్ గా ఉన్నారు మీరు, ఎందుకు గుర్తుంటారు? ఎమోషన్, వైజాగ్ ఇస్ అన్ ఎమోషన్. యా, ఓకే. అండ్ ఫుడ్ అన్నారా, మీరు బాగా ఫుడ్యా? బాగా ఫుడ్ కాదు, ఫుడ్ ఎంజాయ్ చేస్తా అంతే. ఓకే, నేను తినేది చూస్తే షాక్ అవుతారు. ఒకసారి ఒక ప్రమోషన్ కి వెళ్తున్నప్పుడు ఇంత ఫుడ్ పెట్టారు, జస్ట్ ఫర్ ఆ ప్రమోషన్ నేను ఒక పిక్చర్ పెట్టా, అంతే కింద కామెంట్స్ వచ్చాయి, ఈమె ఇంత తింటదా అని చెప్పి. ఓకే, ఇంతే తింటా, ఇంతే తినగలను కూడా. సో ఫుడీ అంటే అన్ని ఇష్టం. ఏ ఫుడ్ బాగా లైక్ చేస్తారు? బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ, వైజాగ్ బిర్యానీ. వైజాగ్ బిర్యానీ, మా వైజాగ్ కాబట్టి మా వైజాగ్ బిర్యానీ. మీ వైజాగ్ కాబట్టి మీ హైదరాబాద్ వచ్చాక మీ హైదరాబాద్ బిర్యానీ స్మెల్ చూస్తే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు పెట్టండి. మేము పెట్టామండి, మీరు జస్ట్ అలా మెఫిల్ ముందర వెళ్ళినా పారడైజ్ ముందర వెళ్ళినా మీరే లోపలికి వెళ్ళిపోతారు. అయితే హైదరాబాద్ వచ్చాక హైదరాబాద్ బిర్యానీ, మా వైజాగ్ వచ్చాక సీరియల్ సెట్ కు పంపిస్తాము, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే, మరి సీరియల్స్ చేస్తున్న అనూహ్య సడన్ గా ఎందుకు మూవీస్ కి వచ్చింది? సడన్ గా మూవీస్ రాలే, మూవీస్ నుంచే సీరియల్స్ కి వచ్చా. ఓకే, మీరు రివర్స్ సీరియల్స్ ఆపర్చునిటీస్ అనేవి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి సడన్ గా, మూవీస్ వచ్చేవి చాలా, బట్ సో మూవీస్ కి ఇంకొద్దులే, మనతోని కాదు, మా ఎందుకు ఆ రాగం వచ్చింది తెలిసిందే కదా, అమ్మాయిలు అంటే వాళ్ళకి ఎట్లా కనిపిస్తామో తెలియదు ఒక అడ్వాంటేజ్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తారు, అసలు ఆమెలో టాలెంట్ ఉందా లేదా అని కూడా చూడరు. సో ఇలా ఎన్ని మూవీస్ కి మీరు హర్ట్ అయ్యారు? వచ్చే ఒక ఈ మధ్యనే కాల్స్ కూడా చాలా వచ్చాయి. ఓకే, అది నిజమా కాదా అని నమ్మే లోపే ఏదో ఒకటి ఈ లోపే డైరెక్టర్ వాంట్స్, ప్రొడ్యూసర్ వాంట్స్, ఆర్ ద మిడిల్ పర్సన్ వాంట్స్, డైరెక్ట్ గా అడిగేస్తారు కదా. ఇంకా లేదండి, నేనైతే అలా చేయలేను, సారీ అని చెప్పి. ఇంకా ఫిలిమ్స్ అయితే నాకు ఇంకా మెంటల్ గా నేనే ఫిక్స్ అయిపోయా. ఓకే ఓకే, ఇలానే ఉంటుంది. చేశాను, అది ఎలా అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అలాగా. సో వాళ్ళకి నేను ఎంత వరకు చేస్తానో తెలుసు కాబట్టి అలా వచ్చిన ఆఫర్. సో ఈ జాన్ కి రిలీజ్ ఉంది పాగల్ వర్సెస్ కాదల్ అని. సో అది ఎంటర్టైన్మెంట్ జోన్, సో యు గైస్ విల్ ఫర్ ష్యూర్
మీరు ఉంటారుగా మూవీలో. నేనే ఉంటాను, ఇంకొక అమ్మాయి కూడా. నాకు అవసరం లేదు, కనిపించారు నాకు, ఒక్కడనే పని చేస్తుంది. ఆమె కూడా ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు ఆమెతో తర్వాత మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ ఉన్నా సరే నాకు ఇక్కడ పని చేయదు. ఐఎమ్ ఓన్లీ వన్ ఐ ఫోకస్డ్ గై. ఓకే, సో చూస్తా, చూసి నాకు చెప్పాలి రివ్యూ. 100% చెప్తాను. ఐఎమ్ కుకింగ్ వచ్చా? చాలా బాగొచ్చు. చూడమా చేయడమా? చేయడం. చేయడమేనా? నిజంగా చేస్తా. ఓకే, ఏమేం చేస్తారు? మ్యాగీ చేస్తారా? రైస్ చేస్తారా? అన్ని చేస్తా. అన్ని అంటే ఏంటి? బిర్యానీ చేస్తా. బిర్యానీలో అన్ని వెరైటీస్ చేస్తా. చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని చేస్తా. చికెన్ కూడా చేస్తా. ఎక్కువ నాన్ వెజ్ లవర్ ని కాబట్టి నాన్ వెజ్ చేస్తా. వెజ్ కూడా కాల్లో ఎవరినైనా తీసుకొని మాట్లాడినా వద్దు వద్దు. అంటే లైక్ మీరు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా, కిచెన్ లోకి వెళ్ళారో లేదని ఒక డౌట్ వచ్చింది. తప్పకుండా. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నేను కూడా ఆ బ్లాగ్స్ వస్తాయి కాబట్టి అప్పుడు నమ్ముతారేమో. ఇప్పుడు నేను ఎంత చెప్పినా నమ్మరు. మా మొహాలు అలాంటివి. ఉండకండి, జస్ట్ సింపుల్ గా అక్కడ నిలబడండి, నేను అందరం చూపిస్తాను. అలా అవ్వదు కదా. ఇంట్లో మార్నింగ్ లేచిన తర్వాత మమ్మీ ఒక మెన్యూ ప్రిపేర్ చేస్తారు, అమ్మా ఇది వండేసే, నేను వచ్చేసరికి. మీరే ఇంట్లో చెఫ్. మరి షూటింగ్ వెళ్తారుగా? షూట్ కి వెళ్ళినప్పుడు అమ్మ చెఫ్. ఓకే, నేను ఉన్నప్పుడు నేను చెఫ్. అండ్ ఇంట్లో సిస్టర్స్ కి ఎప్పుడైనా కార్గిల్ వార్ అవుతుంటదా? అది అప్పుడప్పుడు అయ్యేవి, ఇప్పుడు అసలు అవ్వట్లే. ఇప్పుడు అసలు అవ్వు అన్న అవ్వదు. అది ఏమలా అంత డ్రామాటిక్ చేంజ్ అంటే ఇంకా ఒక ఇప్పుడు ప్రేమలే ఉన్నాయి మా ముగ్గురు మధ్యలో. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు సెకండ్ అక్కకి నాకు అస్సలు పడేది కాదు. అస్సలు అంటే ఎలా అంటే నాకు ఇంకా అప్పట్లో కోపం వస్తే ఎలా అంటే పక్క నుంచి వెళ్తే అనుకుని వెళ్ళేదాన్ని, ఇలా ఇలా రాసుకునేదాన్ని. అది గొడవ అయిపోయి కంటది నేను ఏమైనా అంటువి అది నాకు కనిపిస్తున్నాను, ఎందుకు అలా పారిపోతున్నావు అంటది. ఇప్పుడు అస్సలు లేదు. ఇప్పుడు తను కూడా హైదరాబాద్ లో ఉంటుంది అక్క. ఏం చేస్తున్నారు అక్క? గూగుల్ లో జాబ్ చేస్తున్నారు. ఏమో మరి అక్కకి వస్తున్నానో లేదో చూడాలి. సో ఇంకెలా అంటే మిస్సింగ్ కైండ్ ఎక్కువ. చిన్నప్పుడు పాపం కానీ మేము గొడవలు ఆడుకున్న ప్రతి సిచ్యువేషన్ లో ఫన్నీ మూమెంట్ ఒకటి ఉంటది, తర్వాత గొడవ అంతా అయిపోయాక దాని గురించి నవ్వుకుంటాం. ఓకే, బేసిక్ గా అమ్మాయిలు అంటే ఎక్కువగా పెట్ లవర్స్ కదా, మీరు కూడా పెట్ లవరా? చాలా ఇష్టం. డాగ్స్ పెంచడం ఇష్టం. కానీ పెంచితే ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దెమ్ కదా, ఎవ్రీ 24/7 లుక్ ఆఫ్టర్ చేయాలి కాబట్టి నేనే బయటకు వెళ్ళిపోతూ ఉంటా. మా మమ్మీ ఆల్రెడీ ముగ్గురు కుక్క పిల్లల్ని పెంచేశారు. మీరు ముద్దు ముద్దు కుక్క పిల్లలండి. సో ఇంకా డాగ్స్ కి ప్రెసెంట్ లేదు, మేబీ ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్? ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ అన్నారు కదా. సో మీరు మ్యారేజ్ చేసుకోవాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి? మ్యారేజ్ అన్నాక ఏంటంటే ఒకటి, ఇప్పుడు హస్బెండ్ ఉంటారు కదా. హస్బెండ్ ఉంటారండి, ఎక్కడ బోరు. మీరు పెళ్లి చేసుకుంటే మీ పక్కనే ఉంటారు. ఉంటారు, కాకపోతే ఎలా అంటే ఇంకా పేరెంట్స్ మాట వింటూ వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరి పేరెంట్స్? కి వాళ్ళ సైడ్ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్. ఓకే, నేను ఇవ్వాలి, ద సేమ్ టైం ఆ హస్బెండ్ కూడా ఇవ్వాలి. అలానే కొన్ని ప్రయారిటీస్ ఆబ్వియస్లీ మారుతాయి కదా. ఓకే, వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం దాన్ని తీసుకోకుండా ఉంటుంటారు. మీరు ఆ ఇంటికి వెళ్ళాలి కానీ పల్లెకి ఎత్తుకొని పోతారు. అలాగే రావాలని కోరుకుంటున్నా. సో నాకు పెళ్ళైన తర్వాత ఎలాంటి వాళ్ళు కావాలి అంటే నేనైతే హస్బెండ్ ని అసలు చూడను. అంటే మా అత్తగారు మావయ్య గారు ఎలా ఉన్నారో చూసుకుంటా చాలు. అంటే వాళ్ళు మంచిగా ఉంటే ఆబ్వియస్లీ చూడకుండా వాడు ఎలా బతుకుతాడు అంటే చూస్తా, బట్ క్వాలిటీస్ అందులో వాళ్ళలో వెతుక్కునే వాళ్ళకన్నా మామయ్య గారు అత్తయ్య గారు స్వీట్ గా ఉన్నారంటే ఇంకా చాలు. సో మీ అత్త మామ ఎవరో చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. లేదు, వాళ్ళు ఉండడం వల్ల మేబీ అంత ముద్దుగా ఉంటే నాకు నేను బ్లెస్డ్ కదా. ఓకే, సంథింగ్ ఫిషీ ఏమో జరుగుతుంది ఇక్కడ నాకు చెప్పట్లేదు. అయ్యో ఏం లేదు, చెప్తున్నా మీకు క్వాలిటీస్ అంతే. మీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకండి ఇష్టం? అంతే ఆయన అంటే నాకు అర్థం కాదు, ఊరికి ఇట్లా అనేస్తారు. నేను అలా అనలేగా. నెక్స్ట్ అదే కదా జరిగేది, ఆయన మాటతోనే మొత్తం ఇట్లా. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కదా, కొన్ని క్విజ్ క్వశ్చన్స్ వేస్తా చెప్తారా? ఓకే, వెరీ పూర్ జనరల్ నాలెడ్జ్ లో జీరో అనుకుంటారు. స్పాంటేనియస్ క్వశ్చన్స్. పాటలు పాడండి. ఏదో బాగుంది. ఇది చేయండి అది చేయండి అని వద్దు. లేదు లేదు, మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఒక పాట పాడాల్సిందే. ఓహో, మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీతో సహా అందరు లేచి వెళ్ళిపోతారు. లేచి వెళ్ళిపోతే ఆపండి, మీతో పాటు తర్వాత పాడతా.
నేను వాడితే బ్యాటరీ లేకపోతాయి. నేను పాడినా అదే జరగదు, బ్యాటరీ పేలిపోతుంది. బ్యాటరీ పేలుదండి, ఫుల్ చార్జ్ అయిపోతుంది. కోల్డ్ చేస్తుంది అన్నమాట. ఆహా, అద్భుతం, మహా అద్భుతం. ఏ ప్రభు జగన్నాథ. ఓకే, సరే క్వశ్చన్స్ అడుగుతా. పవన్ కళ్యాణ్ మూవీస్ గురించి అడుగుతా, చెప్తారా? చెప్తానేమో. పవన్ కళ్యాణ్ కాజువల్ మూవీ నేమ్ గుండె జరగాలంత. గుండె జారి గల్లంతైంది అందరికి. సాంగ్ చెప్తున్నాను. అవునా, గబ్బర్ సింగ్ లా పాట ఉందా? అంటే ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్ రాసుకోండి. వద్దు, ఇది కట్ చేసేయండి. క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అడిగాము, గుండె జారి గల్లంతైంది మాకు. నాకు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే గుండె జారి గల్లంతైందని చెప్తున్నా. ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్ రెండోసారి. ఓకే, పవన్ కళ్యాణ్ భూమిక, సినిమా పేరు ఖుషీ. ఖుషీ వన్ నాట్ టూ ఆ తెలీదా? వన్నేనా? ఖుషీ టు దేవరకొండ చేశారు అది కదా. ఓకే, అద్భుతం, మహా అద్భుతం. ఓకే, పవన్ కళ్యాణ్ మీరా జాస్మిన్ అయిపోయింది. అయిపోయింది అయిపోయింది. ఏమంటారు సినిమా పేరు? సినిమా పేరు తెలీదు, పాట పాడని చూసారా? పాట పాడితే బ్యాటరీ ఫుల్ అవుతుంది అని అయిపోయిందిగా చెప్పండి. నటిస్తున్నాడు. కెమెరాని చూస్తే ఎవరైనా చెప్పారేమో. అర్థమైంది, అర్థమైంది. అంతా తూచి నేను చేయలేను ఇంకా. ఓకే, సరే పవన్ కళ్యాణ్ లాస్ట్ మూవీ ఏంటి? అయిపో అదే బ్రో. బ్రో బ్రోనా? బ్రోనే కదా, మొన్న ఇందుతో చేశారు. నేను చెప్పేసినాక మళ్ళీ నేను మిమ్మల్ని బ్రో అనలేదు. చెప్పండి. బ్రోనే కదా మొన్న ఈయనతో చేశారు. బ్రో తర్వాత ఇంకోటి వచ్చింది. అవునా? నాకు తెలియకుండా ఎప్పుడు రిలీజ్ చేస్తారు, నాకు చెప్పలే. షూట్ నడుస్తుంది, ట్రైలర్ వచ్చింది. చూసారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో పవన్ కళ్యాణ్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ? అన్ని ఫేవరెట్స్ అన్ని ఫేవరెట్ ఫేవరెట్ అయినప్పుడు అన్ని ఫేవరెట్. అది ఇది ఇది టూ మచ్. నేను కూడా యాజ్ ఎ ఫ్యాన్ గా కొన్ని సినిమాలు నచ్చకుండా చెప్తాను. ఆయన ములిగిపోతాం అలా చూస్తే. అందులో ఇప్పుడు రీ రిలీజ్ లో ఒకటి వచ్చాయి కదా, అవి వస్తే ఇంకా అవి కూడా చూస్తూ. అన్ని మూవీస్ ఫేవరెట్, వన్ ఆర్ టూ అంటే ఏది కూడా స్కిప్ చేయరు అసలు. ఓకే, సో మీ లైఫ్లో ఎక్కువగా మీరు హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ మేము చూసాము, మరి ఏదైనా మీరు అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్న దాంట్లో డౌన్స్ ఏమున్నాయి? డౌన్స్ అంటే ఏం లేవు, అంతా నవ్వుకుంటూ హ్యాపీగా. అంటే ప్రతి చిరునవ్వు వెనకాల కూడా ఒక సారో ఉంటుంది. డౌన్ అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి అంటే పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, అది నేను ఒప్పుకుంటాను. ఒప్పుకుంటారు. సో డౌన్ అంటే ఇప్పుడు మా అక్కకి పెద్ద అక్కకి పెళ్లి అయినప్పుడు ఫాదర్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అంటే లిటరలీ ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేదు, నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ మనకి వచ్చి ఇలా చేస్తాను అలా ఉంటాను అని కూడా లేదు. సో మా ఫాదర్ ఎంత కష్టపడ్డారో నేను చూసాను. సో ఆయన ఆ సిచ్యువేషన్ లో, అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే లిటరలీ పాకెట్ లో లాక్స్ పెట్టుకోవాలి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. సో అది చూసి ఇంకా డౌన్ ఫాల్ అవ్వద్దు, డాడీకి ఏదో ఒక విధంగా నేను హెల్ప్ అవ్వాలని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నా. ఓకే, ఏం చేస్తున్నారు? ఎనీ సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఏం లేదు, ఈ ఫీల్డ్ లోనే అలా అలా సాగుతుంది ప్రెసెంట్. ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కొన్ని ఎయిమ్స్ పెట్టుకున్నవి ఫుల్ఫిల్ అయ్యాయి. ఇంకా చెప్తారు కదా, ఇప్పుడు ఆల్రెడీ చిన్నది ఫుల్ఫిల్ అయిందంటే ఆబ్వియస్లీ పెద్దదాని మీద కన్ను పడుతుంది అని చెప్పి. అవును, సో పెద్దవి కన్ను పడ్డాయి రెండు రెండు. ఓకే, చిన్న చిన్నవన్నీ ఆల్రెడీ చేయగలిగాను, చేశాను. ఓకే, సో మరి ఫ్యూచర్ ఎయిమ్ ఏంటి? ఒక ఇల్లు కట్టాలి లేదా ఇల్లు కొనాలి. ఓకే, లైక్ ఏ ఇయర్ కల్లా? ఏ ఇయర్ అంటే మేబీ అరౌండ్ ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్? ఓకే, ఆల్రెడీ చాలా సేవ్ అయ్యాయి. వైజాగ్ లోనే? ఇప్పుడు వచ్చి ఏం లేదు, సేవ్ చేసుకోలేదు. ఓకే, వైజాగ్ లోనే? వైజాగ్ లోనే. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చాక మంచి పాపులారిటీ వచ్చింది, అండ్ సీరియల్స్ లోకి వచ్చాక రికగ్నైజేషన్ వచ్చింది. సో మరి మిమ్మల్ని ఇంత తరువుగా చాలా మంది అబ్బాయిలు కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ బాగా ఇష్టపడుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ లవ్ దెం. యు లవ్ దెం? ఐ లవ్ దెం, బట్ నాట్ మీ. బట్ నాట్ యు. ఓకే, ఐ ఫీల్ బ్యాడ్. లే లే, బట్ ఆల్సో యు. ఓకే, థాంక్యూ సో మచ్. వాళ్ళలో అలాంగ్ విత్ దెం.
అదే అదే అర్థమైంది, నెక్స్ట్ స్టేజ్ పట్టరు అదే. ఓకే, అంటే పెళ్ళి అయిపోయిందేమో అని నాకు చిన్న డౌట్. అయిపోయిందండి, నో డౌట్. ఇంకేంటి మరి, జస్ట్ ఏదో చిన్న ఆశ ఫీలింగ్, ప్రౌడ్ ఫీలింగ్ ఏం గానే చెప్పుకుంటాంగా అలా. ఇంకా ఎలా లవ్ చేస్తాం? నో నో, నా హార్ట్ మా వైఫ్ కి. మీ భావ మనోభావాలు దెబ్బతిన్నాయి. పాట వస్తుంది, పాట వస్తుంది. ఓకే, మీ ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్ గా ఉన్నాయి. అవునా? మీతో ఒక చిన్న యాక్టింగ్ చెప్పాలా? ఓకే, ఒక అబ్బాయి కాఫీ షాప్ లో కూర్చున్నాడు, మీకు చాలా ఇష్టము, ప్రపోజ్ చేయాలి, చేయండి. నేను చేయాలా? కాఫీ తాగండి. కాఫీ తాగామంటే ప్రపోజ్ చేసినట్లా? కాఫీ ఎంత స్వీట్ గా ఉందో, మీరు కూడా అంతే స్వీట్ గా ఉన్నారు. ఓ థ్యాంక్ యూ సో మచ్, బట్ నేను స్వీట్స్ తిననుగా. ఓహో, ఇంకేమైనా చెప్పనా? ఇంకోటి కోపంగా చెప్పండి. కోపంగానా? చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం. ఓకే, నన్ను కాకుండా ఇంకెవరినైనా చూసావో చంపేస్తా. ఒక్క నిమిషం, అమ్మాయి పిలుస్తుంది. చంపేస్తా. చంపేస్తారా? తీకేస్తా. అవునా? తీసేసుకోండి. ఓకే, కొంచెం బాధతో. బాధతోనా? యా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఇంట్లో మా పేరెంట్స్ నాకు సంబంధాలు తీసుకున్నారు, వాళ్ళకి నేను నో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఉంటారు అబ్బాయిలందరూ, అందుకే. అంటే నో టు పెళ్ళి, నో టు పెళ్ళి, నో టు లవ్. ఓకే, అది నైస్. మీరు బుక్స్ అవుతారా? పెద్దగా అలవాట్లేదు. ఓకే, ఓపెన్ గా చెప్పేస్తా. బుక్స్ అమ్ముతారా? అమ్మడం అంటే నాకు అన్నారా ఇంత పెద్ద బుక్ చదువుతానని? అవి అమ్మాల్సి వచ్చింది. నిజంగా చూస్తే నాకు సైక్ అవుతున్నా అన్నమాట. ఓకే, అమ్మడం అంటే అప్పుడప్పుడు, ఎప్పుడైనా ఇంట్లో ఇల్లు సర్దినప్పుడు. ఓకే, అండ్ ఎక్కువగా మీరు ట్రెడిషనల్ లో కనిపిస్తుంటారు, ఎందుకు వెస్ట్రన్ వేర్ లో కూడా అంటే రీల్స్ కానీ ఇలాంటివి చేయరు? అంటే ఇప్పుడు నా ఫేస్ కి ఏది సెట్ అవుతుందో నాకు తెలుసు కదా. దేవకన్య ఎలా ఉన్నా దేవకన్యనే. అలా మీకు అనిపిస్తుంది, కొంతమందికి అనిపించదు. ఎవరికి ఎవరికి ఎవరు వాళ్ళు? ఒక డ్రెస్ వేసుకుంటే ఏమో బాగుంది అంటారు, ఇంకొకటి వేసుకుంటే నీ మొహానికి సెట్ అవ్వలేదు అంటారు. మీ మొహానికి అంటే అంత అందమైన ముఖానికి సెట్ అవ్వలేదు, మనసుతో చూడండి. అందుకే నా మనసుతో చూసి ట్రెడిషనల్ వేర్ లో నేను చాలా బాగున్నానేమో నాకే అనిపించి ట్రెడిషనల్ గా ఉండడం ఎక్కువ ఇష్టం. సో మన తెలుగు అమ్మాయిలు ఎప్పుడు ట్రెడిషనల్ లోనే బాగుంటారు. నిజంగా నాకు తెలుగు అమ్మాయిలు ట్రెడిషనల్ లోనే నచ్చుతారు, అందుకే ట్రెడిషనల్ గా ఉన్నా మీకోసమేనేమో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వైజాగ్ దాకా వచ్చిన మాకు మీ దర్శనం ఇచ్చి మీ లైఫ్ లో జరిగిన చాలా మంచి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, మీతో మాట్లాడాను, అండ్ అదన్ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ గా వచ్చాను కాబట్టి ఐ యామ్ సో హ్యాపీ. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఆదానలోకి తీసుకొచ్చినందుకు కూడా వి ఆర్ హ్యాపీ, అంటే మీ సబ్స్క్రైబర్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్. సో చూస్తున్నారు కదండి, అనూష్య గారు చాలా కాలం తర్వాత మన ముందరికి వచ్చారు, అండ్ తన లైఫ్ లో జరిగిన చాలా సిచ్యువేషన్స్ కూడా బాగా షేర్ చేసుకున్నారు. అండ్ మేజర్ ఫ్యాక్టర్ ఇంకా సింగిలే అంట, బయటికి వచ్చి మింగిల్ చేసుకునే అవకాశం ఉంది, లేట్ చేయకుండా వెంటనే వచ్చేసి బుట్టలు పడేసుకోండి. సో మరి అనూహ్య చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించింది? తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో చేసిన యాక్టింగ్ స్కిల్స్ చూసాక మీ హార్ట్స్ బ్రేక్ అయ్యా లేదా? మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.